పర్యావరణ పరిరక్షణ కోసం అథానీ కృష్ణపట్నం పోర్ట్ నిరంతరం కృషి చేస్తుందని అథానీ కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జే జయరావు వెల్లడించారు. కృష్ణపట్నం పోర్ట్ లో గురువారం ఎలక్ట్రికల్ వోల్వో లోడర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ పోర్టు లేని విధంగా మొట్టమొదటిసారిగా కృష్ణపట్నం పోర్ట్ లో ఎలక్ట్రికల్ లోడ్ ను ఉపయోగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎలక్ట్రికల్ లోడర్ వల్ల కాలుష్య నివారణతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే అథానీ కృష్ణపట్నం పోర్టు 3 ఎలక్ట్రికల్ లోడర్లను తీసుకుని రావడం జరిగిందని, ముందుగా 1 లోడర్ తో పని ప్రారంభించడం జరిగిందన్నారు. మరో 2 లోడర్లు వారం రోజుల్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంటాయన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అథానీ కృష్ణపట్నం పోర్ట్ నిరంతరం కృషి చేస్తుందని అథానీ కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జే జయరావు వెల్లడించారు. కృష్ణపట్నం పోర్ట్ లో గురువారం ఎలక్ట్రికల్ వోల్వో లోడర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ పోర్టు లేని విధంగా మొట్టమొదటిసారిగా కృష్ణపట్నం పోర్ట్ లో ఎలక్ట్రికల్ లోడ్ ను ఉపయోగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎలక్ట్రికల్ లోడర్ వల్ల కాలుష్య నివారణతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే అథానీ కృష్ణపట్నం పోర్టు 3 ఎలక్ట్రికల్ లోడర్లను తీసుకుని రావడం జరిగిందని, ముందుగా 1 లోడర్ తో పని ప్రారంభించడం జరిగిందన్నారు. మరో 2 లోడర్లు వారం రోజుల్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంటాయన్నారు.